హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. నేను అత్తా కోడళ్ళ వంటిల్లు మాట్లాడుతున్నాను కదా. నా పేరు విజయలక్ష్మి. చాలా మంది యూఎస్ అందరూ నాకు, మా పిల్లలంతా ఏజ్ గ్రూప్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా ఆంటీ మీరు లైవ్ లో ఒకసారి కూడా నాకు కనిపించట్లేదు, కనిపించండి అంటున్నారు. ఆ విధంగా ఈ రోజు కనిపించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందామని నేను వీడియోలోకి వచ్చాను. అది చెప్దామని ఉద్దేశంతో ఇప్పుడు ఈ మధ్యన మనకి కరోనా అనే వ్యాధి బాగా ప్రబలుతుందని చెప్తున్నారు. మా వైజాగ్ లో కూడా కేసు ఒకటి నమోదైంది. దానివల్ల చాలా అలర్ట్ గా ఉన్నారు ప్రభుత్వం, ప్రజలు అందరూ కూడా ఉండాలి. ప్రభుత్వం, పోలీసులు, అధికారులు అందరూ అలర్ట్ గా ఉన్నారు. మన వంతు కూడా మనం కృషి చేయాలి. ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే, అందరికి ఇంచుమించు హాలిడేస్ ఇచ్చారు. పిల్లల్ని అందరి పిల్లలతో కలిసి ఆడుకునే విధంగా పంపించకండి. ఇంట్లోనే మనమే తల్లిదండ్రులు, తాత నానమ్మలు ఎవరున్నా ఒక హౌసియను అష్టాచమ్మ ఏదో ఒకటి సరదాగా పిల్లల దగ్గర కూర్చొని బిల్డింగ్ గ్లాస్ పెట్టించినట్టు అలా మనమే దగ్గరుండి ఆడిపించాలి. ఆ ఆట వస్తువులు కూడా కొంచెం క్లీన్ గా కడిగింది, మంచి నీళ్ళతో కడిగితే మంచిది. ఎందుకంటే ఎవరికైనా జలుబులు వచ్చాయంటే ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా వీల్లేదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. వెళ్ళామంటే అక్కడ ఉన్న వ్యాధులు కూడా మనకు అంటుతాయి. చిన్నపిల్లలకి మరీ వేగం అటాక్ అవుతాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవి రాకుండా చూసుకుంటే మనం ప్రభుత్వానికి, దేశానికి కూడా లాభం చేసిన వాళ్ళం అవుతాం, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళని కూడా అవుతాం. మన జాగ్రత్తను ముందు సెల్ఫ్ గా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రేపు అందరికి కూడా జనతా కర్ఫ్యూ అని అంటున్నారు. రేపే కాదు, ఇంచుమించు 2-3 వారాల వరకు మనందరము వీలైనంత వరకు, అవసరం లేదు అనుకుంటే బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండడం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వాలకి, దేశానికి చాలా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట. అది రేపు చేయవలసింది ఏంటంటే, ఉదయం 7 లోపు మనకి ఎలాగో పాల ప్యాకెట్లు అవి ఇళ్ళకి వచ్చేస్తాయి, అవి తీసుకొని మనం ఇంకా తలుపులు తీయకుండా ఇంట్లో ఉండి మన ఇంట్లో ఏ ఏ పనులు మనం చేసుకోవాలో అవన్నీ మనం చేసుకోవచ్చు. బయట వాతావరణం మనం ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఎందుకంటే బయట ఎక్కడ క్రిమి ఉన్నా సరే కరోనా తాలూకా సూక్ష్మ క్రిములు ఉంటాయి. అవి మామూలుగా క్రిమి ఎక్కడ ఉన్నా సరే 12 గంటల వరకు జీవించి ఉంటుందట. మనం 14 నుంచి ఒక రోజంతా 24 గంటల వరకు మనం ఇలా కర్ఫ్యూని పాటించామనుకోండి, దానివల్ల మనకి ఆ క్రిమి అనేది నేలకి పడి అది చనిపోతుంది. అందువల్ల మన కొంతమంది తిరగకుండా ఉండే వాళ్ళందరూ కూడా అది రాదు. ఆల్రెడీ కొంచెం అందరూ అటాక్ అయిన వాళ్ళు, పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరిని కూడా మనం అప్పుడు క్యూర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మన మోదీ గారు మన ప్రధాని మంత్రిగా పెట్టారు కాబట్టి మనం దాన్ని పాటించాలి. అది ఒక్కరోజే మనం పాటిద్దామనే ఉద్దేశంతో రేపు ఒక్కరోజే చేయడం కాదు, ప్రతిరోజు కూడా మనం ఇంచుమించు, మనకి అవసరం లేదు, అన్ని వస్తువులు ఇంచుమించు తెచ్చుకొని ఉంచుకుంటున్నాం కాబట్టి అవసరం లేదు ఈరోజు బయటికి వెళ్ళడానికి అని అనిపించే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండడం చాలా మంచిది. అన్ని విధాల సేఫ్టీ మన సేఫ్టీ మనకి మంచిదే, మనం అందరికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మనకి ఏ బాధ వచ్చినా మళ్ళీ మనం హాస్పిటల్లో జాయిన్ అవడం ఇవన్నీ ఇబ్బందులు కాబట్టి అలా మీరు అందరూ పాటించాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనం హాట్ వాటర్ తాగుతుండాలి. మేము మామూలుగా హాట్ వాటర్ ఎప్పుడు తాగుతామని చాలా వీడియోలో మీకు చెప్పాను. హాట్ వాటర్ మరిగించడం అన్నీ కూడా వీడియోలో పెట్టాను. అలాగే ఇప్పుడు కూడా మనం టీ తాగుతున్నట్టుగా వేడివేడి హాట్ వాటర్ తాగడం వల్ల మన గొంతులో ఉన్న ఈ క్రిమి గొంతు వరకు వెళ్తుంది. అది మళ్ళీ మనకు ఊపిరితిత్తులోకి వెళ్లకుండా ఉండాలి అంటే మనం వాటర్ తాగాలి. వాటర్ తాగడం వల్ల అలా తాగుతూ ఉండాలి. మనకి ఎప్పుడు ఒక గంట ఒక అరగంటలో మనకి వాటర్ తాగాలి అని అనిపించకపోయినా గుర్తు పెట్టుకొని మనం ఒక హాఫ్ గ్లాస్ కానీ అలా తాగుతూ ఉండాలి. తాగడం వల్ల ఆ క్రిమి మనకి కడుపులోకి వెళ్తుంది. మన కడుపులో మనకి ఎంతో మేలు చేసే మంచి మంచి ఆమ్లాలు ఉంటాయి. ఆ ఆమ్లాలన్నీ మన క్రిములని, సూక్ష్మ క్రిములని, మనకి పనికిరాని క్రిములు అన్నింటినీ పాడు చే అంటే నశింపజేసే గుణాన్ని కలిగి ఉంటాయి. అది మనకి చాలా బెనిఫిట్. అందువల్ల మనం వాటర్ తాగుతూ ఉండాలి, హాట్ వాటరే తాగుతూ ఉండండి. ఇంచుమించు అందరం ఇంట్లోనే ఉంటారు కాబట్టి 3-4 లీటర్ల వరకు వాటర్ రోజంతా తాగడంలో తప్పు లేదు. బయటికి వెళ్తే పాస్ వస్తుందని ఇదని అదని చాలా మంది వాటర్ తాగరు కదా. అందరికీ హాలిడేస్, పిల్లలకి కూడా మీరు పట్టిస్తూ ఉండండి. చిన్నపిల్లలకు 10 సంవత్సరాల లోపల అయితే 1-2 లీటర్ల వరకైనా వాటర్ పట్టడంలో తప్పు లేదు. మనమే గుర్తు చేస్తూ ఇస్తూ ఉండాలి. పెద్దవాళ్ళకే వస్తుందని అందరు పిల్లలు కుర్రోళ్ళు వీళ్ళందరూ 30 ఇయర్స్ లోపు వాళ్ళందరూ షాపింగ్ మాల్ కానీ ఇటుకే అటుకే వెళ్ళకండి. కొన్ని షాపింగ్ మాల్స్ ఆల్రెడీ మూసారు, అయినా సరే ఎక్కడ చిన్న షాపులు ఉన్నాయి వెళ్ళడం అవి చేయకండి. అలాగే బర్గర్స్, పిజ్జాలు అవి పచ్చివి అన్నీ వేస్తారు కదా, అవి నిల్వ ఉంటే క్రీములు అవి అవేవి కూడా మనం ఒక 2-3 వారాల వరకు ముట్టకుండా ఉండడం మంచిది.
మనం ఎలాగో ఉడికే ఆహారాలు ఎక్కువ అలవాటు పడే వాతావరణంలో ఉండేవాళ్ళం కాబట్టి అన్నీ బాగా వండుకొని తినడంలో తప్పు లేదు. అలాగే నాన్ వెజ్ అలవాటు ఉండేవాళ్ళు మాంసం గుడ్లు కూడా మనం ఎక్కువగా ఉడికించుకొని తింటాం. అలా ఉడికించుకొని ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి. దానివల్ల మనకు నష్టమేం లేదు. అది ఆహార విషయాల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చాలా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేంట్లే పర్వాలేదు అని అనుకోవడానికి లేదు. బాగా మన దగ్గరికి కూడా వచ్చేసాయి. మొన్న 2 రోజుల వరకు 150 లోపు ఉన్న కేసులు ఇప్పుడు 250 ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం వీడియో తీసినప్పుడు 250 పైనే ఉన్నాయి. ఆల్రెడీ మా వైజాగ్లో చాపి హాస్పిటల్లో ఆయన ఉన్నారు. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. అందరూ టీవీలు అన్ని కంప్యూటర్స్ అన్ని మేము చూస్తున్నారు కదా. నెట్ అందరికీ తెలిసిన న్యూసే. కాకపోతే నా వ్యూవర్స్కి నేను చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్తున్నాను. ఇంకా మీ హ్యాండ్ వాష్ మాత్రం మర్చిపోకండి. చాలా ఇది ఎప్పుడూ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. బయటికి ఏదో పని మీద అవసరానికి వెళ్ళినా కూడా నీట్గా వచ్చిన వెంటనే సోప్ వాటర్ ఇక్కడ నుంచి హ్యాండ్స్ ఇక్కడ నుండి మనం మోచేతి నుండి కడుక్కోవాలి. ఇవన్నీ మన పాతకాలం అలవాట్లు. ఇవన్నీ మీకు తెలియపు చిన్న పిల్లలకి పెద్దవాళ్ళుగా మా అమ్మమ్మలు అలా చేయడం మేము కొన్ని పాటించడం జరిగింది. మళ్ళీ మన పాత సంస్కృతి మన అలవాట్లని తెలియజేయడానికి కరోనా వచ్చిందని అందరూ అంటున్నారు. దీన్ని మనం పారద్రోలాలంటే మనందరం మళ్ళీ ఆ పాత అలవాట్లు చేసుకొని పట్టుదలగా మనం ఇంట్లోనే ఎక్కువ ఉండేటట్లు చూడాలి. ఈ హాలిడేస్ అవి ఎందుకు ఇచ్చారు? ఎక్కువ జనసంచారం లేకుండా ఉంటే దీన్ని నిరోధించవచ్చు అనేసి. మామూలుగా మెడిసిన్ లేదు ఇప్పుడు ఈ కరోనా వ్యాధికి. మెడిసిన్ ఇంకా తయారవ్వలేదు. ముందు వేసుకోవడానికి వ్యాక్సిన్స్ కూడా ఇంకేం తయారవ్వట్లేదు. అవన్నీ 3-4 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మనకి వ్యాధి ఒకరికి వచ్చిందంటే కళాగాలకు ఎక్కువ మంది ప్రబల పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరికి రాకుండా మనం కాపాడుకోవాలంటే మనం ఎక్కువగా కర్ఫ్యూలా మనకు మనం నిర్బంధించుకోవాలి వీలైనంత వరకు. ఎప్పుడు ప్రతిసారి మనం మార్కెట్లకు వెళ్ళి సామాన్లు తీసుకొచ్చే అవసరం ఉండదు. అలాగే ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని పార్కులకు కానీ జిమ్లకు కానీ ఇటుకే వెళ్ళకండి. అన్నీ కూడా ఇప్పుడు మూతబడి ఉన్నాయి. కొన్ని లేనివి అవకాశం ఉంది కదా. ఇక్కడ మనకు ఓపెన్ అయ్యి ఉన్నాయని కూడా మీరు ఎవరు వెళ్ళకండి. వెళ్ళడం వల్ల మనకి ప్రమాదమే. మన వల్ల రాష్ట్రానికి అందరికి కూడా ప్రమాదం జరుగుతుంది కదా. ఎక్కడెక్కడికి కొంతమంది కలిసి తిరిగిన వాళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పట్టుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం ఇవన్నీ చాలా కష్టంగా ఉన్నాయి. మన అందరికీ తెలుసు. టీవీలో ఇంకో న్యూస్ లేదు. ఇదే న్యూస్లతో ఉన్నారు. అందుకోసం మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. మీరందరూ ఆరోగ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ కర్ఫ్యూ అనేది రేపు ఒక్క రోజాన్ని మీరు పాటించకండి. ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండండి. అది నేను చెప్తున్నాను. అందువలన మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. మేము కూడా చాలా జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నిస్తున్నాము. వీలైనంత వరకు మొన్న బజార్లు రైతు బజార్లు అన్నీ రద్దీగా ఉన్నాయి. సామాన్లు తెచ్చుకోవడం అన్నీ జరిగాయి. 1 వారం 10 రోజుల వరకు మనకి ఇంటికి అవసరమైన వస్తువుల కోసం మనం బయటకు వెళ్ళక్కర్లేదు అనే పరిస్థితిలో అన్నీ ఉంచుకొని మనం ఉన్నాం కాబట్టి పర్వాలేదు. మీరు అలాగే ఉండాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీరు చూసినందుకు విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.